ప్రధానమైనటువంటి అంశాలు కనుక చూసుకుంటే పిఆర్సీ ప్రకటన ఇవాళే ఇవ్వబోతా ఉన్నాడు. ఇక ఏంటంటే దొరకు మనం గిఫ్ట్లు ఇచ్చినాం కదా, దొర మనకు గిఫ్ట్లు ఇచ్చే కార్యక్రమంలో ఇవాళ పిఆర్సీ ప్రకటన 29 నుంచి 30% అని 34 అని. ఇక సో ప్రభుత్వ ఉద్యోగస్తులారా, మీకు మంచి జరిగితే వీఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే జరగాలని కోరుకుంటున్నా. సిఫార్సు కంటే ఎక్కువే. పిఆర్సీపై సీఎం బాతాల పోశెట్టి హామీ నేడు శాసనసభలో ప్రకటన. పదవీ విరమణ వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచేందుకు సుముఖత, సంఘాల నేతలతో సుదీర్ఘ భేటీ. పే రివిజన్ కమిషన్ సూచించిన దానికంటే అధికంగా తెలంగాణలో ఉద్యోగ ఉపాధ్యాయులు అధికారులకు వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపినాడట. పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచేందుకు, నిరుద్యోగతను డెవలప్ చేసేందుకు అవకాశ మార్గాలు ఎత్తుకుతున్నాడ. ఇతర సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శాసనసభ సమావేశాల దృష్ట్యా బహిరంగంగా ప్రకటించడానికి వీలుండదని, సోమవారం పిఆర్సీ సహా ఇతర అంశాలపై ప్రకటన చేస్తామన్నారు. ఆదివారం మధ్యాహ్నం బాతాల పోశెట్టి ప్రగతి భవన్లో టీఎన్జీఓ టీజీఓ పిఆర్టీయు టీఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్ళ రాజేందర్ ప్రతాప్ మమత సత్యనారాయణ ఇక వగైరా ఉమ్మాయ జక్కాయ అంతా కలిసి వాళ్ళతో సమావేశమై మంచిగా భోజనం చేసి, ఇది పేరుకు వీళ్ళని పిలిచింది కానీ వీళ్ళని పిలిచింది ఎవరిని, ఎవరి కోసం పిలిచిండు? ఎమ్మెల్సీలు ఇద్దరు గెలిచిరు కదా, ఏది దోశ కరోడు పెట్టి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళతో కలిసి భోజనం చేస్తాను పిలిచిండు. ఫిట్మెంట్ ఎంత? 23 నుంచి 30%. గతంలో సీఎం హామీ ఇచ్చింది 29%. ఉద్యోగ సంఘాలు తాజాగా కోరింది 33%. ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం. ఇగో ఉద్యోగ సంఘాలు తాజాగా కోరింది 33 కదా, ఇక మన పోశెట్టి ఏతులు ఎక్కువంటే కదా 34 ఇద్దాం అనుకుంటున్నా అంటాడు కథం. ఇది ఇస్తావా సస్తావా ఎప్పటి నుంచో అర్థం కాదు మరి, ఇది వాజీవేనా నిజమేనా కాదు అర్థం కాదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, అక్కడ తీరినాక కుండెత్తేసే బాపతి కానీ.